ఐనూస్ కు మొదలు మంచిర్యాల జిల్లా ఐనూస్ పెట్టిల్లు కాబట్టి ఐనూస్ ఏ పార్టీకి తొత్తు కాదు కొన్ని ఛానళ్ళన్నీ పార్టీలకు తొత్తుగా ఉన్నాయి అందరికి జై భీమ్ నాది మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నా పేరు కొండనారి జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఒక ముఖ్య గమనికగా ఏమంటంటే ఇడ అందరూ బీసీలే ఉన్నారు మా దళితులు అందరూ కన్వర్ట్ క్రైస్తవులు అందరూ బీసీల మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు పెడుతున్నారు దయచేసి బీసీలందరూ గుర్తుంచుకోండి కన్వర్ట్ క్రిస్టియన్ వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు పెట్టరాదు ఒకటి ముఖ్యంగా అందరికీ మీకు మా దండపల్లి మండలం నుంచి గూడెం లిఫ్ట్ ఉన్నది కానీ అటు తాళ్ళపేటకు నీళ్ళు రావు గూడెంలో ఉన్న విలేజ్కి నీళ్ళు రావు ఆ లిఫ్ట్ 300 కిలోమీటర్ల దూరం ఉన్న హైదరాబాదుకు నీళ్ళు వస్తాయి తాగునీరు రాదు పంట నీరు రాదు దండపల్లి మండలంలో మోడల్ స్కూల్ ఉన్నది 4 సంవత్సరాలు అవుతుంది మోడల్ స్కూలు అయి హాస్టలు ఇంతవరకు ఓపెన్ అయితే లేదు దయచేసి ఈ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొని ఆ మోడల్ స్కూల్ కూడా గరీబులు చదువుతారు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుతారు కాబట్టి 4 సంవత్సరాల నుంచి ఇంకా ఓపెన్ అయితే లేదు మళ్ళా దండపల్లి మండలంలో కాలేజీ ఉన్నది ఓన్లీ స్కూల్లోనే కాలేజీ పెడతాను దానికి కాలేజీ ఖచ్చితంగా కావాలని భవనం కావాలి అది ఎమ్మెల్యే గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకోవాలని నా యొక్క కోరిక గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని దళిత బంధు అన్నారు దళితులకు దళిత బంధు అని మా వెలుగనూరులోనే దళితులు ఉన్నారు కాబట్టి అన్ని 60 దళిత బంధు వేనాయి మా దండపల్లి మండలం ఏ విలేజ్లో ఏ దళితులు లేరు కాబట్టి ఆ దళిత బంధు కూడా 2 లక్షలు ఇచ్చిన వాళ్ళకే దళిత బంధు ఇచ్చిండు అది కూడా అది కూడా షాక్ అన్నా ఒక్క నిమిషం అన్నా నువ్వు నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు సైలెంట్ ఉంటా మీ దగ్గర ఒక్క నిమిషం మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా ఎవిడెన్స్ ఉన్నది ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా న్యూస్ ఫోకస్ చేస్తా నేనేమంటున్నా ఒక్క నిమిషం వినాలా నేనేమంటున్నా ఆరోపణలు మీరు చేస్తున్నారంటే ఆ సాక్ష్యాధారాలు కూడా మీరు చూపించాల్సి వస్తుంది ఎప్పుడు చర్చకు రమ్మంటే మీరు ఎప్పటికి ఒక్క నిమిషం బ్రదర్ నరేష్ ఇగో ఓకే ఒక టీఆర్ఎస్ ఎంపీటీసీ ఇంట్లో ఒక టీఆర్ఎస్ ఒక ఎంపీటీసీ ఇంట్లో 5 పింఛన్లు ఉంటాయి గరీబ్ అని ఇంట్లో 5 పింఛన్లు ఉంటాయి టీఆర్ఎస్ నాయకుని రైతు బీమా కూడా టీఆర్ఎస్ నాయకులు పింఛన్లు వచ్చినా కానీ ఆ రైతు బీమా ఏజ్డ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఏజ్డ్ లేని వాళ్ళకు రాదట ఆంధ్రజ్యోతి పత్రికలో ఇగో ఆంధ్రజ్యోతి ఒక టీఆర్ఎస్ ఎంపీటీసీ ఇంతవరకు కూడా సస్పెండ్ చేయలేదు ఇక రైతు బీమా కూడా పింఛన్లు కూడా ఇంతవరకు సస్పెండ్ చేయలేదు అధికారులు మొత్తం టీఆర్ఎస్ తొత్తులకే సపోర్ట్ చేస్తుడు ఇక ఆధారాల ఐలూస్ మీరు ఐలూస్ ఇక చూడండి ఇయో ఇంతవరకు కూడా పేపర్లు వచ్చినాయి ఆధారాలు పెట్టినా కానీ ఆధారాలు అన్న ఇక తీసుకోవాలి నేను అరగుండు తీసుకుంటా అరగుండు తీసుకుంటా అరగుండు టీఆర్ఎస్ నాయకులు తీసుకుంటారా 3-5 రైతు బీమలు దండపల్లి మండలంలో టీఆర్ఎస్ నాయకులు ఓన్లీ మా దండపల్లి మండలంలో నేను బీజేపీ కాదు సరే చెప్తున్నా నేను అన్నను కూర్చొని చెప్తా నాకు ఏ పార్టీ అవసరం లేదు ఏ పార్టీ కౌంటర్ ఇస్తా అన్ని పార్టీలకు కౌంటర్ ఇస్తా బీజేపీ తొట్టు కాదు టీఆర్ఎస్ తొట్టు కాదు నేను కాంగ్రెస్ తొట్టు కాదు నేను జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ జిల్లా అధ్యక్షుని నేను జిల్లా అధ్యక్షుని థాంక్యూ సో మచ్ ఇందిరమ్మ ఒక్క నిమిషం ఆగు నేను మాట్లాడేటప్పుడు నేను ఒక దళితుడు కాబట్టి అప్పుడు అన్నాను ఒక నిమిషం అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండ్లు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు దళితులకు అల్లుడు ఎక్కడెత్త వండాలి బిడ్డ ఎక్కడెత్త వండాలి అన్నది దండపల్లి మండలంలో
ఎక్కడై చీలు ఆ ఎక్కడై చీలు ఆ థాంక్యూ దొంగలు దేనికైనా కబ్జా బిబ్జా దొంగలు మా దండపల్లి మండలంలో టిఆర్ఎస్ నాయకులు మా దండపల్లి మండలంలో టిఆర్ఎస్ నాయకులు ఎరికినా థాంక్యూ థాంక్యూ అందరికి జై భీమ్ థాంక్యూ